హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమిఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఒక షాకింగ్ న్యూస్ అనమాట దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను మీరు చూడొచ్చు అభయహస్తం పథకానికి ఎసరు పెట్టారు ప్రభుత్వం సంస్థలతో పాటు ప్రైవేటు రాజ్యాంగబద్ధమైన సంస్థల సొమ్ముని కూడా జగన్ ప్రభుత్వం స్వాహా చేస్తుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారన్నమాట సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ ఇక్కడ రాజశేఖర రెడ్డి తీసుకువచ్చిన అభయహస్తం పథకం కింద మహిళలు కట్ కష్టపడి దాచుకున్న రెండు వేల నూట పద్దెనిమిది కోట్ల డిపాజిట్లను కాజేయనుందని అరవై ఏళ్ళు దాటిన మహిళలకు ఇకపై పింఛను రావని అధికారులే అంటున్నారన్నమాట అంటే తమకు ఎంతో కొంత సొమ్ము వస్తుందనే భావనతో రూపాయి రూపాయి పోగేసి మహిళలు సొమ్మును పొదుపు చేసుకున్నామని ఎల్ఐసి నుంచి సెర్ఫ్ సంస్థకు బదలాయించిందనమాట అయితే ఆ సొమ్ముతో ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి తమకు ఎలాంటి సంబంధం లేదని ఎల్ఐసి ఇప్పటికే ప్రకటించింది మహిళల డిపాజిట్లను సెర్ఫ్కు బదలాయించిన ప్రభుత్వం ఇక్కడ ఆ తరువాత వాటిని ఏం చేస్తుందనే దానిపై స్పష్టత అయితే ఇవ్వలేదన్నమాట అలానే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన నాలుగు వందల ఎనభై కోట్లు పంచాయతీలకు దక్కాల్సిన తొమ్మి తొమ్మిది వందల నలభై కోట్లు కూడా జగన్ ప్రభుత్వం దిగమింగడానికి సిద్ధమైందని చెప్పేసి పేర్కొన్నారు అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ డ్వాక్రాలో ఉన్న మహిళలందరూ కూడా అభయస్థం ద్వారా అమౌంట్ కట్టుకున్నారో అరవై సంవత్సరాల తర్వాత వరకు పెన్షన్ కోసం ఈ అయితే ఆ గత రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ఐసికి బదలాయించడం జరిగింది అయితే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఎల్ఐసి దగ్గర నుంచి ఆ అమౌంట్ అయితే తెచ్చేసుకుందన్నమాట అయితే వీరు ఆ అమౌంట్ పెన్షన్ మేము ఇస్తామని చెప్పేసి క్లారిటీగా అయితే మెన్షన్ చేయలేదు ప్రభుత్వం అందువల్ల విపక్షాలు అయితే ఈ విధంగా అయితే ఆ రాధాంతం అయితే చేస్తున్నాయి సో చూడాలి ప్రభుత్వం ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే దీనికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉండదు లేదంటే మరి పెన్షన్ ఇస్తారా అభ్యాసం పెన్షన్ ఇస్తారా ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట సో ఇది ప్రజెంట్ అప్డేట్ వీటిని లైక్ చేయండి దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూ ఉంటాను ఫాలో అవుతుండీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి